అవతలి పార్టీలో నేతలు ఉంటే చాలు నయానో బయానో కండువ కప్పేయడం పార్టీలోకి వచ్చాక 4 రోజులు అన్ని బాధ్యతలు ఇచ్చేసి 5 రోజు నుంచి సైలెంట్ గా పక్కన కూర్చోబెట్టడం టిఆర్ఎస్ లో కామన్ గా కనిపించే సీన్స్ చాలా మంది నేతల విషయంలో ఇదే రిపీట్ అయ్యింది కానీ చేసేదేం లేక నేతలంతా సైలెంట్ గా ఉండిపోయారు ఇతర పార్టీలో కేలక నాయకులుగా ఉండి టిఆర్ఎస్ లోను మొదట ఓ వెలుగు వెలిగిన వారిలో తుమ్మల కడియం పొంగులేటి జూపల్లి ఉన్నారు కానీ ఇప్పుడు వారు కనీసం జిల్లా పేపర్ లోను వెతికినా కనిపించే పరిస్థితి లేదు అలాగని బయటపడలేదు మొన్నటి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ముందు మాజీ ఎంపీ పొంగులేటి మాజీ మంత్రి తుమ్మల బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది కానీ టిఆర్ఎస్ హామీలతో వెనుకంజ వేశారు పైగా ఏ పార్టీలో ఏ నేత కేసీఆర్ తో టచ్ లో ఉన్నారో అన్న భయం కూడా చాలా మంది జంపింగ్ కు రెడీగా ఉన్న టిఆర్ఎస్ నేతల్ని వెంటాడింది అందుకే సైలెంట్ అయిపోయారు కానీ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత పరిస్థితి మారుతోంది కాంగ్రెస్ లో వైఎస్ ఉన్నప్పటి జోష్ కనిపిస్తుంది దీంతో బీజేపీ కూడా తాము ఎక్కడ వెనకబడిపోతామోనన్న ఫీలింగ్ తో దూకుడు పెంచే ప్రయత్నం చేస్తోంది దీంతో ఊగిసలాటలో ఉన్నారన్న ప్రచారం ఉన్న నేతలు ఎట్టు జంప్ చేస్తారో అన్న ప్రచారం మళ్ళీ మొదలైంది గతంలో ఈ నేతలందరికీ ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది దీంతో ఇన్ని రోజులు ఎలాగూ వెయిట్ చేశాం ఈ ప్రకటన కూడా వచ్చేస్తే తమ దారి తాము చూసుకోవాలని నేతలంతా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అంటూ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నట్లు నేతల అనుచరులు కామెంట్ చేస్తున్నారు